నెల్లూరు జిల్లాపై ముఖ్యమంత్రి జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. నియోజకవర్గాల నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలలో గెలిచేలా దిశానిర్దేశం చేశారు. ఇవాళ నెల్లూరు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సుయాత్ర కొనసాగనుంది. కోవూరు డగదర్తి క్రాస్ రోడ్ తిప్ప సున్నపుబట్టి మీదుగా కావలసి వారకు యాత్ర కొనసాగనుంది. సాయంత్రం కావలి సమీపంలో బహిరంగ సభలో జగన్ మాట్లాడనున్నారు. ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మేము సిద్ధం బస్ యాత్ర నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతోంది. ఇక్కడి నుంచి కూడా ఈ రోజు యాత్ర మొదలయ్యి కోవూరు క్రాసు తిప్ప గౌరవరం మీదుగా కావలి సరిహద్దు చేరుతుంది. అక్కడ ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద అక్కడ భోజన విరామానికి కూడా అక్కడ ఆపుతారు. అక్కడ భోజన విరామ సమయం అనంతరం ఆయన కావలి బహిరంగ సభకు బయలుదేరి వెళ్తారు. ఇదే క్రమంలో ఆయన ఈరోజు ఉదయం 4 నియోజకవర్గ నేతలతో కూడా సమావేశం నిర్వహించనున్నారు. ఆయన నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని కూడా ఆయన నాయకులతో సమీక్షించనున్నారు. వచ్చే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కొనాలనే విషయం మీద వారికి మార్గదర్శనం చేయనున్నారు. అనంతరం 4 నియోజకవర్గాల సమీక్ష అనంతరం జగన్ ఇక్కడి నుంచి కూడా బయలుదేరతారు. అనంతరం ఆయన ఆర్ఎస్ఆర్ స్కూల్కి చేరుకొని అక్కడ మరో 4 నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతో కూడా సమీక్ష నిర్వహిస్తారు. ఆ సమీక్ష పూర్తయిన తర్వాత ఆయన కావలి బహిరంగ సభకు వెళ్తారు. కావలి బహిరంగ సభ కోసం పార్టీ విస్తృతంగా కూడా ఏర్పాటు చేసింది. దాదాపు 100,000 మందికి పైగా కూడా ప్రజలు హాజరవుతారని చెప్పి కూడా స్థానిక నేతలు చెబుతున్నారు. సమీక్ష సమావేశం అనంతరం జగన్ ఇక్కడి నుంచి కూడా బయలుదేరి కావలి ప్రాంతానికి వెళ్తారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్ తో అమర్, ఎన్టీవీ, నెల్లూరు.